పాయింట్ దగ్గర ఉన్న మన ఫాల్స్ చారిటీ సిటీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఒకవైపు మొమెన్పేట్ రంగారెడ్డి జిల్లా నుండి ఇటువైపు సంగారెడ్డి జిల్లా నుండి కార్యకర్తలు ప్రజాశక్తి పార్టీలో చేరడానికి వందల మంది తరలిరావడం మీరు కళ్ళతో చూస్తున్నారు. జిల్లా స్థాయి నియోజకవర్గ మండల గ్రామ స్థాయి ప్రజాశాంతి పార్టీ కమిటీలు వేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. కేవలం ప్రజాశాంతి పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని గుర్తించి గమనించి ఇప్పుడున్న అన్ని పార్టీల నుండి వారు బయటికి వచ్చి ప్రజాశాంతి పార్టీలో ఈరోజు చేరడం మీరు చూశారు. ఎందుకు? మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. అవినీతి లేని రాజ్యం, ఇప్పుడున్నదంతా అవినీతి. అందరికీ అధికారం, ఇప్పుడున్నది కొందరికీ అధికారం. అందరి అభివృద్ధి మన ధ్యేయం, ఇప్పుడున్నది కొన్ని కుటుంబాలకి. కులాలకు మతాలకు అతీతంగా సంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో గ్రామ స్థాయి మెంబర్షిప్ జాయిన్ అవ్వడానికి ఇప్పటికే 18+12-30 లక్షల మంది మీరు చేరారు. ఇంకా చేరని వారు 0013468126546కి చేరి మీరు వాట్సాప్ గ్రూప్లో 100 మంది 200 మంది 500 మందిని పెట్టండి. అలాగే ఇక్కడ దాదాపు 70 మంది నిరుద్యోగులు వచ్చారు, వాళ్లకు ప్రతి ఒక్కరిని ఒక గ్రామంలో అన్ని కులాల నుంచి కమిటీలు ఏమని చెప్పాం. ఆ నిరుద్యోగులకి ప్రైవేట్గా మేము ప్రజాశాంతి పార్టీ అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే అది సాధ్యమవుతుంది. 56 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, అభివృద్ధి లేదు. 9 సంవత్సరాలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేసీఆర్ గారు దేశంలో నరేంద్ర మోదీ గారు అభివృద్ధి చేయలేకపోయారు. కనుక తెలంగాణలో ఉన్న 119 ఎమ్మెల్యే సీట్లు 17 ఎంపీ సీట్లు మనం పోటీ చేస్తున్నాం. తక్కువైతే 79 సీట్లు, ఇంకా అధికంగా ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి అవకాశం ఉంది. సర్వేలన్నీ చూపిస్తున్నాయి, ఇక్కడ బీజేపీ లేదు, 5%, కాంగ్రెస్ అయితే 1%. హుజారాబాద్లో ఎలక్షన్ అయితే 3 లక్షల ఓట్లు పడితే 3000 ఓట్లే కాంగ్రెస్ పడ్డారు. 150 కార్పొరేట్లు గత సంవత్సరం నిలబెడితే ఒకరే గెలిచారు. కనుక కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. బీజేపీ మాకు వద్దు, నరేంద్ర మోదీ గారు మాకు వద్దు అని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దేశంలో పంజాబ్లో ఢిల్లీలో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా గెలిపించారో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించడానికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు కాపులు మైనారిటీ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఏకపడ్డారు. అగ్రవర్ణంలో ఉన్న వారందరూ అభివృద్ధి కోరుకుంటున్నారు. ఇక్కడ 1200 ఎకరాల్లో ఈ చారిటీ సిటీ కట్టి ఉచితంగా వేల సంఖ్యలో అనాథులకు మేము చదివించాం. ఫస్ట్ క్లాస్ నుండి 96% మార్కులు సంపాదించుకున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి చారిటీ సిటీ కట్టి అభివృద్ధి చేసి చూపిస్తాం. వారు ఎవరైనా ఉంటే త్వరలో మీరు నెంబర్లో జాయిన్ అయిపోండి, సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో జాయిన్ అవ్వండి, కమిటీలు ఫార్మ్ చేయండి. వాట్సాప్ గ్రూప్ పెట్టినప్పుడు మీ నియోజకవర్గం, అది మెదక్ అయితే మెదక్కు, జహీరాబాద్ అయితే జహీరాబాద్, ఖైరతాబాద్ అయితే ఖైరతాబాద్, నియోజకవర్గం పేరు ముందు పెట్టండి, మీ విలేజ్ పేరు పెట్టండి, మీ పేరు పెట్టండి, చివరిని ప్రజాశాంతి పార్టీ కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ.